వెల్కమ్ టు తారక్ క్లాక్స్. హాయ్ అండి, చూస్తున్నారు కదా, ఇది గురువారం అర్ధరాత్రి 2 గంటలప్పుడు పరిస్థితి. ఊళ్ళోకి మనుషులు తప్ప వాహనాలు వెళ్ళే పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ 5-6 వేల మంది పడుకున్నారు పైన గుట్ట మీద, గుట్ట కింద కూడా పడుకున్నారు. ఊర్లో అన్ని వీధులు వెహికల్తో నిండిపోయాయి. అదృష్టం కొద్దీ ఊరికి అటువైపు ఇటువైపు పొలాలు ఉండటం వల్ల ఆ పొలాల్లో పార్కింగ్ అసౌకర్యంగా లేదు. నార్మల్ డేస్ అయితే కష్టమే. ఊరంతా జాతర వాతావరణం, జాగరణ కూడా ఉంది. ఒక్కరు పిల్లలు, చిన్న పెద్ద, ముసలి ఎవరు, అందరూ దేవుడి సేవలో, భక్తుల సేవలో ఉన్నారు. దయచేసి ఎవరు కూడా కమిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దు. మీకు అసౌకర్యం కలగకుండా ఉండటం కోసం ఇలాంటి ఏర్పాటు జరిగింది. మేము పెద్ద, మేము అట్లా ఇట్లా అని చెప్పేసి వెహికల్స్ని గుడిదాకా తీసుకెళ్లే ప్రయత్నం చేసి మిగతా భక్తులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దు. కమిటీకి సహకరించండి. మీరు 5 నిమిషాల నడకతో గుడి దగ్గరికి వెళ్ళటం వల్ల వచ్చే 50 వేల మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. బాత్రూమ్లు అయితే అందుబాటులోకి వచ్చాయి. నైట్ ఆల్మోస్ట్ 3 క్వింటాల్ పైన రైస్ వండారు. అప్పుడు సరిపోలేదు పాపం, కొద్దిమంది లేట్గా అంటే 2-3 గంటలకు వచ్చిన భక్తులు సరిపోలేదు. ఇది గుట్ట కింద అంత పడుకున్నారు చూసారు పబ్లిక్. మామూలుగా ఇక్కడ వాహనాలు పెట్టేవాళ్ళు, మనుషులతో నిండిపోయింది. దూర ప్రాంతం నుంచి భక్తులకి చెప్తున్నాను, మామూలుగా గురువారం ఒక్కరోజు, గురువారం కానీ శుక్రవారం కాదండి, వారం మొత్తం, నెల మొత్తం ఓపెనే ఉంటుంది. స్వామివారిని ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. పెద్దవాళ్ళు, మామూలుగా పేషెంట్స్ కానీ, చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు. మిగతా రోజుల్లో ప్లాన్ చేసుకోండి. గురువారం వచ్చి ఇక్కడ చాలా అవస్థలు పడుతున్నాయి. అంటే మామూలుగా అంటే ప్లేస్ లేదు కదా, ఆ ట్రాక్టర్లలో, కార్లలో, బస్సులలో ఎక్కడంటే అక్కడ పడుకున్నారు. చూడ గుట్ట చుట్టూ పడుకున్నారు, గుట్ట మీద ప్లేస్ లేదు, అడుగు పెట్టే ప్లేస్ లేదు. సాయంత్రం 4:30-5 గంటలకల్లా ప్యాక్ అయిపోతుంది గుట్ట. సో మిగతా రోజుల్లో వస్తే బెటర్. అంటే ప్రతిరోజు ఉంటుంది అన్నదానం, ప్రతిరోజు దర్శనం చేసుకోవచ్చు. గుడి ఎప్పుడు మూసి వేయడం జరగదు, ఎందుకంటే గుడి పూర్తి కాలేదు కాబట్టి ఓపెనే ఉంటుంది. కాస్త జాగ్రత్తలు తీసుకోండి, ఎట్లయినా 6 బయట కాబట్టి కొంచెం అలర్ట్ ఉండండి. పిల్లలు కూడా తప్పిపోకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా. ఆ గుట్ట మీద రాళ్ళు అవి ఉన్నాయి, బండలు, మరి వాటి దగ్గరగా పడుకోవద్దు. సో వీరంతా అంటే మామూలుగా నార్మల్గా వచ్చే భక్తుల కంటే ముందే వీళ్ళు ఉదయం 3:30-4 గంటలకి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం వల్ల చాలా రద్దీ తగ్గుతుంది. అవి నూతనంగా వచ్చిన బాత్రూమ్లు కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ అవన్నీ బాత్రూమ్లు అండి. 10 బాత్రూమ్లు అందుబాటులోకి వచ్చాయి. బోర్ వేయటం జరిగింది, బోర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఉజునా సాయిబాబా ఎలక్ట్రికల్స్ వాళ్ళు బోర్ వేయటం జరిగింది, వారికి కూడా ధన్యవాదాలు మా కమిటీ తరఫున. ఈ శుక్రవారం అప్డేట్స్ మరి కాసేట్లో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తారక్ వ్లాగ్స్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. లవ్ యూ ఆల్.